Hi, hello, namaste. Welcome back to Sridevi Gardening Tips. How are you all? I hope you all are doing great. ee roju video lo summer season lo penchukovadaniki konni best summer flowering plant names cheptanu. Already 15 days back best summer flowering plants part 1 video lo cheppanu. Idi part 2 video. Part 1 ki continuation. Part 1 video kavalante link description lo isthanu, chudandi. ee roju part 2 lo మరికొన్ని బెస్ట్ సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎడీనియం. ఎడీనియం సమ్మర్లో పూసే పూల మొక్కల్లో ఒకటి. ఎడీనియం ప్లాంట్కి కేర్ కూడా చాలా తక్కువ తీసుకుంటే చాలు. దీనికి సన్లైట్ 6 to 8 అవర్స్ డైరెక్ట్ సన్లైట్ ఉండాలి ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ సన్లైట్ మొక్క మీద పడితే అంత ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. ఇంకా వాటరింగ్ అయితే ఇది ఎడారిలో పెరిగే మొక్క కాబట్టి చాలా తక్కువ వాటర్ అవసరం ఉంటుంది. మనం వాటరింగ్ చేసే విషయంలో మాత్రం ఈ మొక్కకు జాగ్రత్త తీసుకోవాలి. 3 రోజులకు ఒకసారి లేదా 4 రోజులకు ఒకసారి వాటరింగ్ చేస్తే చాలు. డైలీ వాటరింగ్ చేస్తే ఈ ప్లాంట్కి లీఫీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, కానీ పువ్వులు మాత్రం తక్కువ పూస్తాయి. కాబట్టి 3 రోజులకు ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఈ ఎడీనియం ప్లాంట్ అన్ని సీజన్స్లో కూడా పూలు పూస్తుంది. సమ్మర్ సీజన్లో అయితే మరింత ఎక్కువ పూలు పూస్తుంది. దీనికి ఫెర్టిలైజర్ కూడా చాలా తక్కువ ఇవ్వాలి. మంత్లీ వన్స్ ఒకసారి ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. దీన్ని స్టెమ్ కటింగ్స్ నుండి, సీడ్స్ విత్తనాల నుండి ప్రాపగేట్ చేసుకోవచ్చు. గజేనియా. గజేనియా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఫ్రెండ్స్. చూడండి, పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదా. దీనికి మినిమం 2 to 3 అవర్స్ డైరెక్ట్ సన్లైట్ ఉండాలి. ఏప్రిల్ మే జూన్లో ఆఫ్టర్నూన్ ఈ ప్లాంట్ని షేడీ ప్లేస్లో బ్రైట్ లైట్ ఉండే ఏరియాకి షిఫ్ట్ చేసుకోవాలి. మార్నింగ్ టైంలో మాత్రం ఒక 3 గంటలు సన్లైట్ తగిలే చోట పెట్టుకోండి. మధ్యాహ్నం బ్రైట్ లైట్ ఏరియాలోకి షిఫ్ట్ చేసుకోండి. ఈ ప్లాంట్కి ఒక స్పెషాలిటీ ఉంది. అది ఏంటంటే మార్నింగ్ సన్లైట్ మొక్క మీద పడగానే ఫ్లవర్స్ ఓపెన్ అవుతాయి, పువ్వులు విచ్చుకుంటాయి. మళ్ళీ సాయంత్రం 5-6 సన్సెట్ అయ్యే టైంకి పువ్వులు ముడుచుకుని పోతాయి. మళ్ళీ నెక్స్ట్ డే సన్లైట్ పడగానే ఓపెన్ అవుతాయి. ఈ గజేనియా ఫ్లవర్స్ సమ్మర్లోనే కాదు, ఇయర్ మొత్తం కూడా పూలు పూస్తాయి. సమ్మర్లో అయితే మరింత ఎక్కువ పూలు పూస్తాయి. ఈ గజేనియాకి 20 రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్ ఇస్తే చక్కగా పూలు పూస్తుంది. నాకు ఇష్టమైన ఫ్లవర్స్లో ఈ గజేనియా కూడా ఒకటి. వీటిని సీడ్స్ నుండి ఇంకా రూట్ సాప్లింగ్స్ నుండి ప్రొపగేట్ చేసుకోవచ్చు. రూట్ సాప్లింగ్స్ అంటే ఒక మొక్క పక్కన ఇంకో చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి, వీటిని బేబీ పఫ్స్ అంటారు. ఇవి డివైడ్ చేసి ఇంకో మొక్కగా నాటుకోవాలి. లాంటనా. సమ్మర్ సీజన్లో ఎక్కువ పూలు పూసే ప్లాంట్స్లో లాంటనా ఒకటి. లాంటనా ఫ్లవర్స్ మనకి చాలా రంగుల్లో నర్సరీస్లో దొరుకుతాయి. ఎల్లో, వైట్, పర్పుల్, ఇంకా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటాయి. నెక్స్ట్ పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కాంబినేషన్లో కూడా ఈ లాంటనా ప్లాంట్ దొరుకుతుంది. ఈ లాంటనాకి ఎక్కువ సన్లైట్ ఉండాలి. సన్ లవింగ్ ప్లాంట్ ఇది. మినిమం 5 to 6 అవర్స్ డైరెక్ట్ సన్లైట్ మొక్కకి అందేలాగా చూసుకోవాలి. అప్పుడే మీకు ఎక్కువ పువ్వులను పూస్తుంది. దీనికి వాటరింగ్ అయితే ఎక్కువ అవసరం ఉండదు, చాలా హార్డీ ప్లాంట్. పాట్లో సాయిల్ డ్రై అయిన తర్వాత మీరు మళ్ళీ వాటరింగ్ చేసుకుంటే చాలు. ఈ లాంటనా ఫ్లవర్స్ని హ్యాంగింగ్ బాస్కెట్స్లో, పాట్స్లోనూ పెంచుకుంటే అందంగా ఉంటాయి. వీటి కొమ్మలు కిందకు పడుతూ ఉంటాయి కాబట్టి హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెంచుకుంటే మరింత అందంగా ఉంటుంది. ఇది సమ్మర్ సీజన్లోనే కాదు, త్రూ అవుట్ ద ఇయర్, సంవత్సరం అంతా కూడా పూలు పూసే మొక్క. సమ్మర్లో అయితే మరింత ఎక్కువ పూలు పూస్తుంది. స్టెమ్ కటింగ్స్, చిన్న చిన్న కొమ్మలతో ఈ మొక్క నుండి మరికొన్ని మొక్కల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి ఫెర్టిలైజర్ కూడా ఎక్కువ ఏమీ ఇవ్వక్కర్లేదు. మంత్లీ వన్స్ ఒకసారి ఫెర్టిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. జాస్మిన్. సమ్మర్ సీజన్ అంటే మనకి ముందు గుర్తు వచ్చేది మల్లెపూలు. మల్లె మొక్క కంటే బెస్ట్ ప్లాంట్ సమ్మర్లో పెంచుకోవడానికి ఏదీ ఉండదు. ఈ ప్లాంట్ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు, ఇల్లంతా కూడా చాలా సువాసన వస్తుంది. మల్లె మొక్కకు మినిమం 5 to 6 అవర్స్ డైరెక్ట్ సన్లైట్ ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే ఎక్కువ పువ్వులు పూస్తుంది. దీనికి వాటరింగ్ అయితే మీడియంగా చేయాలి. టాప్ సాయిల్ డ్రై అయిన తర్వాత మీరు మొక్కకు వాటరింగ్ చేసుకుంటే చాలు. సమ్మర్లో ఎక్కువ పువ్వులు పూస్తుంది కాబట్టి మీరు 15 రోజులకు ఒకసారి మంచిగా ఫెర్టిలైజ్ చేసుకుంటే సమ్మర్ అంతా చాలా బాగా పూస్తుంది. జాస్మిన్ ప్లాంట్కి బెస్ట్ ఫెర్టిలైజర్ ఏంటో మీతో కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఈ మల్లె మొక్కను కొమ్మల ద్వారా చాలా ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు. వర్షాకాలంలో కానీ స్ప్రింగ్ సీజన్లో కానీ కొమ్మలు పెట్టుకుంటే మీకు త్వరగా రూట్స్ వచ్చి కొత్త మొక్క రెడీ అయిపోతుంది. క్యూబన్ బటర్కప్. సమ్మర్లో ఎక్కువ ఫ్లవరింగ్ ఇచ్చే ప్లాంట్స్లో బటర్కప్ కూడా ఒకటి.
చిన్న చిన్న ఎల్లో ఫ్లవర్స్తో ప్లాంట్ చాలా అందంగా ఉంటుంది. ఈ బటర్కప్ ప్లాంట్కి డైలీ 4 to 5 hours డైరెక్ట్ సన్లైట్ ఉండాలి. వాటరింగ్ విషయానికి వస్తే ఇది డ్రాట్ అండ్ హీట్ టాలరెంట్ ప్లాంట్. చాలా తక్కువ వాటర్తోనే ప్లాంట్ సర్వైవ్ అవుతుంది. సమ్మర్లో మాత్రం ఈ ప్లాంట్కి డైలీ వాటరింగ్ చేయాలి. ఈ ప్లాంట్కి అసలు ఫెర్టిలైజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. వన్స్ ప్లాంట్ని కొనుక్కొని తెచ్చుకొని పాటింగ్ చేసుకున్నాక మీరు వాటరింగ్ చేస్తూ ఉంటే చాలు. ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వకపోయినా రోజు పూలు పూస్తూనే ఉంటుంది. మొక్క బాగా హెల్దీగా పెరగాలంటే ఎప్పుడైనా 2 months ఒకసారి వెర్మీ కంపోస్ట్ని లేదా కౌడంగ్ కంపోస్ట్ని కుండీలో యాడ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇది కేవలం సమ్మర్లోనే కాదు, సంవత్సరం అంతా కూడా పూలు పూసే మొక్క. సమ్మర్లో మరీ విపరీతంగా దీని బ్లూమింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బటర్కప్ ప్లాంట్ని విత్తనాలు, స్టెమ్ కటింగ్స్ ద్వారా మనం ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు. దేశీ హైబిస్కస్. మందారం కూడా సమ్మర్ సీజన్లో ఎక్కువ పూలు పూసే మొక్క అండి. హైబ్రిడ్ హైబిస్కస్ అయితే పూలు పూస్తుంది, కానీ ఫ్లవర్ సైజ్ అంత పెద్దగా రాదు. దేశీ హైబిస్కస్ నాటు మందారాలు ఉంటాయి కదా, అవి సమ్మర్లో చాలా ఎక్కువ పూలు పూస్తాయి. మీరు చూస్తున్నారు కదా, ఇది నాటు మందారం, దేశీ హైబిస్కస్. చూడండి ఎన్ని పూలు పూస్తున్నాయో. ఈ నాటు మందారాల్లో మీకు రెడ్, పింక్, వైట్, ఎల్లో ఈ 4 colors దొరుకుతాయి. నా దగ్గర పింక్, ఎల్లో ఉన్నాయి. డైలీ ఈ మొక్కకు 8 to 15 పువ్వుల దాకా పూస్తూ ఉంటాయి. ఈ నాటు మందారంకి సన్లైట్, ఫుల్ సన్లైట్ ఉండాలి. మినిమం 5 hours డైరెక్ట్ సన్లైట్ ఉండాలి ఫ్రెండ్స్. ఏప్రిల్ మే జూన్ నెలల్లో అయితే మార్నింగ్ 11 AM వరకు సన్లైట్ తగిలే ప్లేస్లో పెట్టుకొని ఆఫ్టర్నూన్ షేడ్ వచ్చేలాగా చూసుకోండి. సమ్మర్లో టెంపరేచర్ బాగా హైగా ఉంటాయి కదా, సో ఆఫ్టర్నూన్ షేడ్లో పెట్టుకుంటే మంచిది. పువ్వుల కలర్ కూడా ఫేడ్ అవ్వకుండా ఉంటుంది. వాటరింగ్ అయితే డైలీ వాటరింగ్ చేయాలి సమ్మర్లో. మాయిశ్చర్ అనేది మట్టిలో కంపల్సరీ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోండి. మందారం మొక్కకి ఫెర్టిలైజర్ అయితే రెగ్యులర్గా ఇవ్వాలి. 15 రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్ ఇస్తేనే పువ్వులు బాగా పూస్తాయి. నాటు మందారం కాబట్టి మీరు కెమికల్ ఫెర్టిలైజర్ని ఎండాకాలంలో కూడా తక్కువ మోతాదులో ఈ మొక్కకు ఇవ్వచ్చు. హైబ్రిడ్ మందారంకి మాత్రం కెమికల్ ఫెర్టిలైజర్ని ఎండాకాలంలో ఇవ్వకపోతేనే బెటర్. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇస్తే మంచిది. ఈ దేశీ హైబిస్కస్ని స్టెమ్ కటింగ్స్ ద్వారా చాలా ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు. పెంటాస్. సమ్మర్లో మీకు ఎక్కువ పువ్వులు కావాలంటే ఈ పెంటాస్ మొక్కను ఖచ్చితంగా మీ ప్లాంట్స్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. వీటిని స్టార్ ఫ్లవర్ ప్లాంట్ అని కూడా అంటారు. పువ్వులు నక్షత్రాల్లాగా 5 petals ఉన్నాయి కదా, అందుకే స్టార్ ఫ్లవర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. పువ్వులు గుత్తులు గుత్తులుగా మొక్క అంతా కూడా గ్యాప్ లేకుండా ఇలా పూస్తాయి. వీటిలో కలర్స్ మనకి పింక్, రెడ్, పర్పుల్, వైట్, లైట్ పింక్ నర్సరీస్లో కనిపిస్తాయి. ఈ పెంటాస్ ప్లాంట్కి సన్లైట్ చాలా అవసరం. ఎంత ఎక్కువ సన్లైట్ మొక్క మీద పడితే అంత మంచి ఫ్లవరింగ్ వస్తుంది. కానీ సమ్మర్లో మాత్రం ఆఫ్టర్నూన్ సన్లైట్ తగలకుండా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మార్నింగ్ 11 AM వరకు సన్లైట్ ఉంటే చాలు. ఇది సమ్మర్లోనే కాదు, త్రూ అవుట్ ద ఇయర్ అంతా కూడా పూలు పూస్తుంది. వాటరింగ్ అయితే సాయిల్ మాయిస్ట్గా ఉండేలాగా చూసుకోండి. పైన మట్టి పొడిగా అవగానే వెంటనే వాటరింగ్ చేసుకోవాలి. వీటిని సీడ్స్ అండ్ కటింగ్స్ నుండి ప్రొపగేట్ చేసుకుంటారు. ఎమరిలిస్ లిల్లీ. సమ్మర్లో ఎమరిలిస్ లిల్లీ కూడా బాగా పువ్వులు పూస్తుంది. ఇది అక్టోబర్ నుండి జూన్ వరకు కూడా దీని బ్లూమింగ్ సీజన్ ఉంటుంది. సమ్మర్లో ఫ్లవర్స్ రావాలంటే ఈ ఎమరిలిస్ లిల్లీ బల్బ్స్ని ఫిబ్రవరి మంత్లో నాటుకోవాలి. అప్పుడు సమ్మర్ మార్చ్ వచ్చేసరికి మీకు వీటి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది. వీటికి మినిమం 4 to 5 hours డైరెక్ట్ సన్లైట్ ఉండాలి. వాటరింగ్ అయితే దీనికి పైన మట్టి పొడిగా అవగానే చూసుకొని వాటరింగ్ చేసుకోవాలి. ఈ ఎమరిలిస్ లిల్లీ ఫ్లవర్స్ చాలా కలర్స్లో ఉంటాయి. వైట్, ఎల్లో, పింక్, రెడ్లో కనిపిస్తాయి. దీనికి ఫెర్టిలైజర్ కూడా పెద్దగా అవసరం ఉండదు. మంత్లీ వన్స్ వెర్మీ కంపోస్ట్ కానీ బోన్మిల్ లాంటివి ఫాస్ఫరస్ రిచ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే చాలు. చూసారు కదా, సమ్మర్లో పెంచుకోవడానికి కొన్ని అందమైన పూల మొక్కల గురించి తెలుసుకున్నారు కదా. పార్ట్1 వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఇది పార్ట్2 వీడియో, ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. ఈ వీడియోలోనే అన్ని ప్లాంట్స్ గురించి చెప్దాం అనుకున్నా, బట్ వీడియో లెంగ్తీ అయిపోయింది. పార్ట్3 కూడా ఉంది, అందులో మరికొన్ని సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి చెప్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఖచ్చితంగా చేయండి. అలాగే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కొత్త వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.